బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్సీ సంస్థ ద్వారా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 5 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 5 కేజీల గోధుమ పిండి, 1 కేజీ వంట నూనె, 10 రకాల వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన వరదలకు కొల్లూరు, బట్టిప్రోలు మండలాలు పూర్తిగా నీటమునిగి తీరని నష్టం వాటిల్లిందన్నారు. గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడూ చూడలేదని, 11,50,000 క్యూసెక్కుల వరద రావడం చరిత్రలో మొదటిసారి అన్నారు. ప్రభుత్వం ముందుగా హెచ్చరించి అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఈ వరదలు చూసి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా ఈరోజు నిత్యావసరాల పంపిణీ చేయటం అభినందనీయం అన్నారు. సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు వేములపల్లి రవికిరణ్, మైనేని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఈ గ్రామ పెద్దలు బుజ్జి గారిని, అలాగే రవికిరణ్ గారిని, అందరికీ నమస్కారం. అందరూ ఇటీవల సంభవించినటువంటి వరదల వల్ల ఈ ప్రాంతంలో కొల్లూరు, బట్టిపల్లి మండలాలకు సంబంధించి పూర్తిగా నీట మునిగిపోయి గతంలో ఎప్పుడూ లేనటువంటి నష్టాన్ని కలిగించాం. గతంలో ఎప్పుడు పడినటువంటి కష్టం ఈసారి వరదల వల్ల ప్రజలు కూడా కలిగించినటువంటి పరిస్థితి.